అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను దేవి నవరాత్రులలో 7వ రోజు ఏ దేవిని పూజించాలి, ఏ అలంకారం వేసుకోవాలి అన్నది డీటెయిల్గా అయితే చెప్తానండి. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దేవి నవరాత్రులలో 7వ రోజు సప్తమి తిథి అయితే ఉంటుంది కదండి. సప్తమి తిథి మూల నక్షత్రం ఉన్నప్పుడు సరస్వతీ దేవి అమ్మవారిని మనము పూజించి ఆమె యొక్క జ్ఞానము అలాగే మంచి బుద్ధిని మనం తీసుకుంటాం కదండి. దానికి చక్కగా మనం ఈరోజు సరస్వతీ దేవి రూపంలో అమ్మవారిని పూజించుకోవాలి. దీని తాలూకు వీడియో సరస్వతీ పూజను ఎలా చేయాలి, అక్షరాభ్యాసం చేయవచ్చా లేదా, ఒకవేళ చేయాలనుకుంటే ఏ రోజున చేయాలి, ఇవన్నీ కూడా ఒక వీడియోనే చేశానండి. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా అయితే చూడవచ్చు. ఈ రోజున అమ్మవారిని విజయవాడ కనకదుర్గ అమ్మవారి రూపంలో మనం చూసుకున్నట్లయితే సరస్వతీదేవి అమ్మవారిగా మనకు అలంకారము ఇస్తారు. ఈరోజు చక్కగా అమ్మవారిని పిల్లలు చాలా చక్కగా పూజించుకుంటే చాలా మంచిది. ఈరోజు మనకు మూల నక్షత్రము రాత్రి 1:02 వరకు అయితే ఉంటుంది. సప్తమి తిథి ఉదయం 7:10 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం చక్కగా అయితే పూజ చేసుకోవచ్చు. అలాగే నవదుర్గల రూపంలో మనం విషయానికి వస్తే ఈరోజు అమ్మవారిని కాళరాత్రి అమ్మవారిగా అయితే పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారిని తెలుపు పువ్వులతో కానీ, తెలుపు అంటే మల్లె పువ్వులు, చామంతులు ఇలాగ తెలుపు పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అలాగే తెల్లటి పదార్థమైన దద్దోజనాన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. దాంతోపాటుగా పిల్లలకి పెన్నులు పంచడం, దాంతోపాటుగా పిల్లల యొక్క పుస్తకాలు మీ యొక్క పూజలో పెట్టి వాళ్ళ చేత పూజించడం, అలాగే అమ్మవారిని ఈరోజు ఒక మంత్రంతో పూజించడం వల్ల చాలా మంచిది. అలాగే పెట్టే నిమ్మకాయలు, ఎందుకంటే 6వ రోజు అమ్మవారి దగ్గర మనం నిమ్మకాయలు తీసేసింటాం కదా, ఈరోజు మళ్ళీ తిరిగి నిమ్మకాయలు అనేవి పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారిని ఈరోజు తెలుపు పువ్వులతో పూజించడం, అలాగే నైవేద్యంగా మనము దద్దోజనాన్ని పెట్టడం వల్ల మనకి చాలా మంచి శుభ ఫలితాలు అనేవి చేకూరుతాయి. కాళరాత్రి అమ్మవారు ఒక గాడిద పైన కూర్చొని స్వరూపం చూచుటకు మిక్కిలి భయానకంగా, అలాగే ఈమె నాసిక శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను కలిగి ఉంటాయండి. ఈమె వాహనము గాడిద. తన కుడి చేతి వరముద్ర ద్వారా అందకిని వరములను ప్రసాదించుస్తుంది. అలాగే ఇంకొక చేయి కుడి చేయి ద్వారా అభయముద్రను కలిగి ఉంటుంది. అలాగే ఈమె ఎడమ చేతిలో ఇనుప ఆయుధం అనేది పెట్టుకుంటుంది, వజ్రాయుధం కూడా అని అంటారు. ఇంకొక ఎడమ చేతిలో అమ్మవారు ఖడ్గమును ధరించి ఉంటారు. ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలములనే ప్రసాదించుతుందండి. చూసేకి భయంకరిగా అయినా ఈమెను శుభంకరి అని అంటారన్నమాట. కాళరాత్రి దుష్టులను అంటే దుర్గ దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించిన మాత్రాననే రాక్షసులు భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోతాయి. అలాగే ఈమెను పూజించడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఈ రోజున అమ్మవారిని మనము ఓం కాళరాత్రి నమః అనే మంత్రంతో జపిస్తే చాలా మంచిది. అలాగే సరస్వతీదేవి అమ్మవారిని ఐం సరస్వత్యై స్వాహ, ఐం సరస్వత్యై స్వాహ అనే యొక్క మంత్రాన్ని పిల్లల చేత 21 చెప్పేస్తే చాలా మంచిది. వీలైతే 108 చేసుకున్నా కూడా చాలా మంచిది. దాంతోపాటుగా సరస్వతీదేవి అష్టోత్తరాలు చెప్పుకున్నా కూడా చాలా మంచిదండి. కాళరాత్రి యొక్క అమ్మవారి శ్లోకాన్ని మనం చూసుకున్నట్లయితే ఏకవేణి జపాకర్ణ పూర్ణ నగ్నాకరాస్థిత లంబోష్టికర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాధోళ్ళు సల్లోహలా తాటాంకటక భూషణ వర్ధనమూర్ధాధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి. సరస్వతీదేవి యొక్క మంత్రాన్ని ఇక్కడ నేను మీకు ఫోటో రూపంలో చూపిస్తున్నానండి. దీన్ని మీరు స్క్రీన్షాట్ చేసేదైనా చదువుకోండి. 21 మీ పిల్లల చేత చదివిస్తే చాలా మంచిది. ఈ యొక్క శ్లోకాన్ని మీ పిల్లలకి బై హార్ట్ అంటే కంఠస్థం చేసేటట్లా చేయండి. ప్రతిరోజు చదువుకుంటే ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈరోజు 6 పూజ చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం లేదు అన్న వాళ్ళు ఉదయం అయినా చేసుకోవచ్చు. మూల నక్షత్రం అనేది ఈరోజు అంతా ఉంది కదా, చేసుకోవచ్చు. దాంతోపాటుగా అక్షరాభ్యాసం చేయవచ్చా అంటే ఈరోజు చేయకూడదండి. కేవలం అడ్మిషన్స్, ఏదైనా రిజిస్ట్రేషన్స్, పిల్లల్ని చేర్పించడం, జాయినింగ్స్ అలాంటివి ఉంటే చేసుకోవచ్చు. మరి ఈ రోజున మనం చేయవచ్చా పిల్లలకి అక్షరాభ్యాసం అంటే చేయకూడదండి. విజయదశమి రోజు చేయండి, చాలా మంచిది. పిల్లలకి ఎప్పుడు చేయాలి అనుకున్నా దశమి, పంచమి, ఏకాదశి తిథులలో చేస్తే చాలా మంచిదండి. తప్పకుండా సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖిన భవంతు.